শিলাই জয়াস হইতে জয়াস নেদার পয়া ডাকা আইও প্রেজ দ্য লর্ড ডাকা প্রেজ দ্য লর্ড শিলানি প্রেজ দ্য লর্ড ঋষিতা চলি প্রেজ লা শিলানি আকা প্রেজ দ্য লর্ড সেলিনা চলি బాను ప్రకాశ్ ఎక్కడికి వెళ్ళిపోయాను మీరు ఆడికి బయటకు వెళ్ళిపోయామంట సండే స్కూల్ వదిలిపోయేసి ఏంటి అసలు బాను ప్రకాశ్ మాకు తెలియాలి చెప్పు బాగున్నావా బాను ప్రకాశ్ ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయా లేవా అక్క మనీ కట్టాలన్నారక్క అక్క అన్యూట్ చేసుకుని రేపు రేపు లింక్ పంపానక్క డాడీ ఎలా ఉన్నారమ్మా ల్యాప్టాప్ అది ఏదో రిపేర్ వచ్చింది అక్క ఫోన్ లో ఏమో డోరా బ్యాక్ వెళ్ళిపోయి వీడియోస్ పెట్టేసుకుంటుంది ఏదో చేసి మనం కూర్చోబెట్టాల్సింది అంకుల్ మన వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు అక్క చెప్పు రేపు పొద్దున్న పర్లోక ప్రార్థన చెప్తాను అక్క రేపు ఎందుకు ఈ
రోజు చెప్తులే ఓకే అక్క ఓకేనా ఓకే నా గాడ్ బ్లెస్ యు కానీ ఇంగ్లీష్ లో లాస్ట్ ప్రే చేస్తానక్క నాన్న రేపు చేద్దు నువ్వు ఓకేనా ఈ రోజు తనిష్క అక్క చేస్తానండి ఓకేనా అక్క వెరీ గుడ్ సెలీనా తల్లి గాడ్ బ్లెస్ యు థాంక్ యు అక్క Yes, I'll be praised, Lord. Praise the Lord. Praise the Lord, Miss Vee. Praise the Lord, Miss Vee. Praise the Lord. ఓకే ఈరోజు రియా తల్లి ప్రేయర్ చేస్తుంది స్టార్టింగ్ ప్రేయర్ ఓకేనా రియా రియా అజంత పాపాడారు వందనాలు ఇప్పుడు మేము ఏమో అండర్స్కోర్ స్టార్ట్ చేస్తాము నేను యాక్షన్ సాంగ్స్ లెసన్ అన్ని చక్కగా విని చేసేలాగా చేయండి మేము చక్కగా వినేలాగా మీ కృప చూపించండి అందరినీ కాపాడండి ఇప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏ ప్రాబ్లమ్ రాకుండా చేయండి ఈ చిన్న ప్రార్థన తండ్రి ఆమెన్ Praise the Lord. Okay. Praise the Lord, Akka. Praise the Lord, Amma Prachwala. Praise the Lord, Akka. Praise the Lord. Akka, you pray it here, Andy. Then Bennett and I have a message for you. Okay. పిల్లలు మరి ఉన్నారుగా మీరందరూ చక్కగా కళ్ళు మూసుకోండి మోకరించండి చేతులు జోడించండి అందరు వీడియోస్ ఆఫ్ చేస్తున్నాయి హై అయ్యో ఓకే ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడ ఘనుడ ఉన్నతుడ సర్వోన్నతుడ సర్వాధికారి మీకే స్తుతి స్తోత్రము వందనాలు నాయన నీ కృపల తండ్రి మాకు ఇచ్చినటువంటి మరి యొక్క పునరుత్న దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా అలాగే ప్రత్యేకించి సమయాన్ని సండే స్కూల్ పిల్లలకు నువ్వు ఇచ్చిన గొప్ప దేవ మీకు వందనాలు ఈ సమయము మా అందరి జీవిత కాలంలో తండ్రి ఉపయోగకరమైనదిగా మీరే చేయమని అడుగుచున్నాం తండ్రి ఎందుకంటే నాయన మరి లోకంలో పాపము తండ్రి అలాగే అనేక రోగములు నాయన అనేక అంటు వ్యాధులు తండ్రి చాలా ప్రబలమవుతూ ఉన్నాయి తండ్రి కానీ వాటన్నిటిని మీరు మాకు దూరపరుస్తూ ఉన్నారు నాయన కేవలం నీ వాక్యము తండ్రి నీ కాపుదల నీ సంరక్షణ మా చుట్టూ ఉన్నది ప్రభు అందుకు నీకు స్తోత్రాలు జీవము గల వాక్యాన్ని ఎలా చదవాలో ఎందుకు చదవాలో వాటిలో ఏమున్నాయో మేము అనేక మంది నేర్చుకుంటూ ఉంటుండగా తండ్రి వాటిని బట్టి నీకు వందనాలు ప్రభు అవన్నీ కూడా మా హృదయాల్లో భద్రం చేసుకోవడానికి మీరే సహాయం చేయండి అలాగే ప్రభు ఇంకా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉంది తండ్రి వాళ్ళకి ఆసక్తిని మీరు పెంచమని అడుగుచున్నాం తండ్రి మీకు స్తోత్రాలు అలాగే సండే స్కూల్ స్ట్రెంగ్త్ ను కూడా మీరు పెంచమని అడుగుచున్నాం తండ్రి అనేక మంది బిడ్డలు కాలయాపన చేస్తూ ఉన్నారు ప్రభు మరి ఆ రీతిలో కాకుండా అనేక బిడ్డలు అట్టని కాగలగటానికి మీరే సహాయం చేయండి తండ్రి అలాగే ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాలను ప్రభా మీరు దీవించండి తండ్రి ఎంతమంది అయితే ప్రభు ఇక్కడికి వచ్చి ఆశీర్వదింపబడి ఉన్నారో వారందరిని బట్టి నీకు వందనాలు ప్రభు ఇంకను తండ్రి అనేక కుటుంబాలు మీరు ముట్టండి తండ్రి స్వస్థపరచండి ప్రభా ఓదార్పు తయచేయండి తండ్రి
అలాగే ఇంకా నువ్వు బిడ్డలు చదువుల్లో పడుతూ ఉంటాను కదా తండ్రి, వాళ్ళ చదువుల్లో కూడా మీ యొక్క మెండైన సహాయాన్ని దీవెనను జ్ఞానంను కూడా ఇమ్మని అడుగుచున్నాం తండ్రి. అలాగే వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. అలాగే అన్నను బట్టి ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్నకించినటువంటి ఆసక్తిని బట్టి తండ్రి, మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. అలాగే ఈ సండే స్కూల్ నాయన మరి 200 డేస్ మేము జరుపుకోబోతూ ఉంటాను కదా, ఎన్ని దినాలు ప్రభు. మరి అన్న తండ్రి ఎంతో సహనంతో ఓర్పుతో ఉన్నారు ప్రభు. నేను వాటన్నిటిని బట్టి నీకు వందనాలు. అలాగే నాయన మరి మా అందరి విషయంలో మీరు ఎంతో కృప చూపిస్తున్న గొప్ప దేవ, మరి ఇంకా అనేక దినములు మీ రీతిలో నీ సన్నిధిలో సంతోషించేలాగున మీరే సహాయం చేయమని అడుగుచు తండ్రి. మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసుక్రీస్తు సారు పుణ్య నామంలో మీ తెలివి నిమితో బ్రతిమిలాడి పెడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చూడండి చాలా మంది ఆఫ్ లో ఉన్నారు. నేను ఇది వరకు అదే అన్నాను, ఆఫ్ లో ఉన్నవాళ్ళు ఇంకా అబ్సెంట్ లెక్కేవాళ్ళు. పిల్లలు ఆన్ చేసుకుంటున్నారా? ప్రిస్కిల్లా, ఫ్లోరా, ప్రియాన్షి, రిషిత, రిషిత అందరికి బానే ఉన్నాయి. ఇప్పుడు ఎంతమంది ఓపెన్ అయ్యారు? బాగాలేదంటే మనకే తెలిసిపోద్ది కదా, హ్యాంగ్ అయిపోవటం గానీ అలాంటివి. ఏమైంది మిన్ని వాళ్ళు ఏదో ఒక పాట పెడితే వీళ్ళు నేర్చుకుంటారు? లేదంటే అమ్మ మీరు ఎవరన్నా నాలెడ్జ్ సాంగ్స్ శాలెమంకులు ఆ పాటలు మీరు వచ్చారా? ఓకే, ప్రైజ్ ది లార్డ్ అమ్మా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అక్క, ప్రైజ్ ది లార్డ్ అక్క. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి పిల్లలు, గబగబా వచ్చేయండి, యాక్షన్ సాంగ్ చేసి దేవుని మహిమ పరిచేద్దాం. ఇవాళ మనకి ఒక స్పెషల్ డే ఉంది పిల్లలు. ఏంట స్పెషల్ డే? పాస్టర్స్ డే కదా, ఇంటర్నేషనల్ వరల్డ్ పాస్టర్స్ అప్రిషియేషన్ డే. అంటే మనకి ఎవరైతే పాస్టర్స్ సంఘాల్లో మనకి పరిచర్య చేస్తున్నారో, ఆ పాస్టర్స్ అందరు ఎవరైతే సేవ చేస్తున్నారో, ఆ పాస్టర్స్ అందరినీ కూడా గుర్తించుకొని జ్ఞాపకం చేసుకొని అప్రిషియేట్ చేసే రోజు అన్నమాట. అవును కదా, ఒక్కసారి మనం కూడా మన పరిచయం చేద్దాం, మన సంఘస్థులు సంఘాల కాపర్లందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. పిల్లలు అందరు కూడా ప్రార్థన చేద్దాం. ఓకేనా? ఎన్ని డాడీ డాడీ సౌండ్స్, ఎన్ని డాడీ సౌండ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, అది పాట ప్లే చేసేటప్పుడు మీ మైక్ ఆఫ్ చేసేయండి. Yes uncle. Okay, right, right. Okay. శాలెమంకులు ఉన్నారు ఇక్కడ, అంకుల్ కూడా పాస్టర్, అలాగే శ్యామ్ ఆంటీ, నిమ్మి ఆంటీ, మెథుషల అంకుల్, వీళ్ళందరు కూడా మన కొరకు పెద్ద పెద్ద సేవలు చేస్తున్నారు, పరిశీలనలు చేస్తున్నారు కదా. వాళ్ళ కొరకు మనం అందరు కూడా ప్రార్థన చేయాలి. అలాగే మనం కూడా పరిచర్యలో వాడుకోబడాలి కదా పిల్లలు, అవునా? అవును. అయితే మనం పరిచర్యలో వాడుకోబడాలని ప్రార్థన చేస్తూ మనం ఈ పాటతో యాక్షన్ సాంగ్ చేద్దాం. ఓకేనా? Yes. ఫ్యూచర్ ఫ్యూచర్ పాస్టర్ ఎవరు? ఫ్యూచర్ పాస్టర్ అమ్మా, ఫ్యూచర్ ఫ్యూచర్ లో పాస్టర్ అంటే ఎంతమంది వాళ్ళని పాస్టర్ గా సేవకులుగా వాళ్ళకి డెడికేట్ చేస్తారో వాళ్ళందరూ పాస్టర్లే కదమ్మా. డెడికేట్ చేశారు కాబట్టి వాళ్ళు పాస్టర్స్, వాళ్ళ కోసం కూడా మనం వాళ్ళని కూడా అభినందిస్తాం. నిమ్మక్క లేదు, నిమ్మక్క ఉంటే హ్యాపీ పాస్టర్స్ డే చెప్తాం. ఇంకెవరు ఉన్నారు మనకి? దర్శన్ బాబు అయిపోయినట్టున్నారు కదా, నేను కాదమ్మా నిమ్మక్క. మీరు చిన్నపిల్లలు అక్కడ. ఓకే, యాక్షన్ సాంగ్ చేసేద్దాం పిల్లలు.
ప్రయాణంలో ఉన్నా కూడా రెండు విడిచిపెట్టలేదు నువ్వు, ప్రార్థన, బైబిల్, వెరీ గుడ్. స్పెషల్ క్లాప్స్ ఇవ్వాలి నిమ్మక్క. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50%. God bless you, Happy Tilly. Praise the Lord, Akka. Praise the Lord, Akka. Praise the Lord. Praise the Lord. అయ్యయ్యో ఎవరిది? వెరీ గుడ్. ఇద్దరు చేసుకున్నారు, ఇద్దరు ఉన్నారా? కల్పన గారు చేస్తారు. అమ్మ ఉన్నారా? నా ప్రార్థన ఆలకించుము, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. కీర్తనలు 101 రాలేదు. వస్తారు. God bless you. Bye, Chappa. It was very good. Next. In Shreena. Praise the Lord, Akka. Praise the Lord, Angelina. Afrin. Hello, Afrin. God bless you, Amma. Praise the Lord, Amma.
చెప్పు నీ ఫ్రెండ్ గురించి చెప్పు. అక్క తిని ఫోర్త్ క్లాస్ అక్క మిత్ర ఫోర్త్ క్లాస్ అక్క తిని ముస్లిం అక్క మా ఇంటి పక్క. వావ్. మరి వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పి తీసుకొచ్చావా చెప్పకుండా తీసుకొచ్చావా? చెప్పే తీసుకొచ్చాను అక్క. చెప్పా, ఏం చెప్పావు? అక్క సెంటర్ స్కూల్ కి రమ్మని చెప్పాను అక్క, 200 డేస్ ఉంది అని చెప్పాను అక్క. వెకేషన్ ఉంది అని చెప్పావా? ఓకే ఓకే, వెరీ గుడ్ అమ్మా. ఇంకా అలా అలా ప్రయత్నం చేస్తే ఆ పాపకి నువ్వు వాక్యాలన్నీ నేర్పించవచ్చు కదా. ఓకే, చూపించు. నువ్వు వాక్యం కంటతో పెట్టావా? బై హార్ట్ చేసావా? నీ యొద్దకు చేరనిమ్ము కీర్తనలు కీర్తనలు 102 చెప్పు. 102 నిమే వర్చువల్ తీసే, నీ మొహం అంతా బ్లూ అయిపోయింది. నిమే అదే వెరీ గుడ్ అమ్మా. ప్రైస్ లో నాన్న, గాడ్ బ్లెస్ యు. థాంక్ యు అక్క. ఓకే, వెరీ గుడ్. అని గ్రేస్ ఇలా చూస్తే ఫోన్ తిప్పు ఒకసారి. నువ్వు యాంగిల్ మాకు కనిపించట్లా సరిగ్గా. ఫోన్ తిప్పమ్మా ఒకసారి, ఇంకొక యాంగిల్లో పెట్టు. అలా పెట్టు. వెరీ గుడ్. ఓకే, చెల్లి మంచిదా? ఎంత మంచి చెల్లో, తెలివచ్చి కూర్చుంది అక్క పడుకుందంట. ఓకే, ఎనీవేస్ సండే ఎఫెక్ట్ అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. ఇలాగే ఉంచు ఫోన్, ఓకే పక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ జయతి సోనిక. భలేగుందమ్మా. కల్పన అక్క సూపర్ గా చేసావు. కల్పన గారు చూడటం కాదు, నోటికి పని చెప్పండి. ఏంటక్క? ఓకే, బాగా చేశారు నానా. చేయండి అక్క, మీరు చేస్తేనే బాగుంటది. నా ప్రార్థన ఆలకింపు, నా మొర నీ యొద్దకు చేరనిమ్ము. కీర్తనలు 102 మరి ఈ రోజు మీరు చేసిన మొర దేవుని దగ్గరికి వెళ్ళిందా? నిజంగా మొర పెట్టారా అక్క? మొర పెట్టాం అక్క. మరపెట్టారా? దేవుని దగ్గరికి వెళ్ళిందా? నమ్ముతున్నారా? నమ్ముతున్నాం అక్క. మీరిద్దరికి వాక్యం ఎవరు నేర్పిస్తారు?
మేమే నేర్చుకుంటాం అక్క. మీరే నేర్చుకుంటారా? చాలా బాగా చెప్తారు నిజంగా. మీరు ఇద్దరు కూడా ఒకేసారి ఆపుతారు, ఒకేసారి చెప్తారు. చాలా బాగుంది అన్న, వండర్ఫుల్ నాన్న. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80. Well done, very good. God bless you, Jane. God bless you, Sonika. Very good. Next, Catherine. Christina. Hi, Christina. Hello. Bond, smile, bond. Very good. God bless you, Sonika. Yeah, very well, sir. Catherine. A fire la emundi. ఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది కేథరిన్? కేథరిన్ ఎక్కడి నుంచి వచ్చినాయి వంటలు? మైక్ ఆన్ చేసుకో కేథరిన్. కేథరిన్ అన్ని చేసుకో తల్లి. నేను 4 డేస్ నుంచి ఆబ్సెంట్ అక్క. అయ్యో ఆబ్సెంట్ అయిపోయావా? ఆయన కూడా మరి అసైన్మెంట్ ఎలా చేసానా? ఓకే, వాట్సాప్ లో చూసేసి చేసేసావా? వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. చాలా చాలా బాగా చేసావు, వండర్ఫుల్ నాన్న. ఈసారి మెమరీ వర్క్ చేస్తున్నావు, మెమరీ వర్క్ కూడా నేర్చుకో. ఓకే, నెక్స్ట్. God bless you, Nana. Kuti, ఏమ అయిపోయావు ఎన్ని రోజులు? దారావల్ దగ్గరికి వెళ్ళానక్క. ప్రియాన్షి వాళ్ళ ఇంటికి వెళ్ళానక్క వైజాగ్కి. అవునా? మరి అక్కడికి వస్తే మరి ఇద్దరు కలిసి రావచ్చు కదా. ల్యాప్టాప్ ప్రిపేర్ ఉందక్క, ఫోన్ లో పెడుతుంటే బ్యాక్ వెళ్ళిపోయి వీడియోస్ చూస్తుంది అక్క డోరా. అవునా? ఓకే ఓకే. అదే టైంకి స్కూల్ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి అక్క. ఓకే ఓకే నాన్న. ఈరోజు హోంవర్క్ చేసావా? చేయలేదక్క. చేయలేదా? నో ప్రాబ్లం. ప్రేయర్ చేసుకున్నావా? చేసుకోలేదక్క. ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ లో చేసుకుంటాం. ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ లో చేసుకుంటావా? వాక్యం చదివావా? లేదక్క. నేను ఒకవేళ ఒకవేళ ఏసై కూడా ఈ రోజు అంతా నేను ఫ్లోర్ అండ్ ప్రక్కన పెడతాను, ఈవినింగ్ చూస్తాను, లేకపోతే రేపు నేను చూస్తాను అనుకుంటున్నాడేమో మరొకసారి ఏసై. అలా అనుకుంటే కదా, అలా అనుకోకూడదు కదా. ఎప్పుడు ఏసై కలదృష్టి మన మీదే ఉండాలి కదా. మనం మనకు కూడా ఏసై గురించే ధ్యానించాలి, ఏసై మాటలే ఆలోచించాలి, ఏసైకి ప్రార్థన చేయాలి, ఏసైతో మాట్లాడాలి. ఏసై వాక్యం చదువుతా ఉంటే ఏసై మనకి బ్లెస్సింగ్స్ అట్లా 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 వేస్తా ఉంటారు అనమాట. సరేనా? ఇప్పుడే మళ్ళీ మేము అటు నుంచి వచ్చేసరికి నువ్వు ఇప్పుడు చెప్తున్న అందరు మెమరీ వర్క్ చెప్తున్నా కదా, చూసావు కదా, అది నీ నోట్బుక్ లో ఇప్పుడే రాసేనా? నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ నాన్న. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాం. థ్యాంక్ యూ నాన్న. అంకుల్ మరి ఉన్నారో లేరు? ఓకే, థ్యాంక్ యూ. మెమరీ వర్క్ రాసుకుని వచ్చేస్తాం. Okay, next. Okay. Praise the Lord. Praise the Lord, Banu Square. Very good. Very good. Okay. భలే దిగి వచ్చింది అబ్బో అబ్బాబ్బో. ఎవరు చెప్పారు నీకు? తెలుసా? వెరీ గుడ్. ఫైర్ ఎంత వచ్చింది హీరో చెప్పు ఒకసారి. హీరో అది కూడా తెలుసుకుంటాం చేయడం మంట పైన నుంచి దిగొచ్చింది అక్క. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే ఏమవుతుంది?
వస్తా నువ్వు ఎప్పుడైనా అలా పొందుకున్నావా కోరుకోలేదక్క ఎప్పుడు ఏమి కోరుకోలేదా కోరుకున్నావా అయ్యో నా క్లాస్ లో నేను ఫస్ట్ ఉండాలేసా నీతో నేను ఎప్పుడు ఉండాలేసా నీ పరలోక రాజ్యం నేను ఎప్పుడు ఉండాలేసా అని అడగలేదా నువ్వు అప్పుడు నువ్వు ఏదైనా వాచ్ కావాలి కదా అయ్యో అక్క ఇప్పుడు వాడు పెద్దోడు అయిపోయాడు అక్క మనకు అర్థం అవ్వట్లేదు సరే అక్క ఒరే చిన్నప్పుడు సరేనా నాకు మంచి జ్ఞానం కావాలి నేను ఎప్పుడు నీతోనే ఉండాలి సరే అడుగు అప్పుడు అన్ని పర్టికులర్ మనం వాచ్ డ్రెస్ అని అడగక్కర్లేదు ఓకేనా గాడ్ బ్లెస్ యు నాన్న ఎవరు వాళ్ళు ఎవరు మీ చేతిలో ఉన్నారు ఎవరు ఏలియా ప్రార్థన చేస్తున్నాడక్క పైనుంచి అగ్ని దిగి వస్తుందక్క ఏమైంది అప్పుడు రాయలా ఓకే 12 రాయల మీద బలిపీఠం కట్టించాడక్క అప్పుడు ప్రార్థన చేశాడు అగ్ని దిగి వచ్చిందక్క వెరీ గుడ్ అక్క మరి కల్పన గారు మాట్లాడండి కల్పన గారు మీరు మాట్లాడండి చాలా 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 బాగా చేస్తాను వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 40,000 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు భాను ప్రకాష్ భాను భానుశ్రీ సూపర్ గా చేశారు బాగా చేశారు హ్యాపీ పాస్టర్స్ డే అక్క నేను పాస్టర్ అని ఎవరు చెప్పారు పాస్టర్ మీకు లీక్ అయిపోయింది పెద్దోడు కదా తెలుసు పెద్దోడు అయిపోయాడు కదా అందుకు వాడికి తెలుసు వెరీ గుడ్ మన ప్రకాష్ మనశ్రీ బాగా చేశారు నా హోంవర్క్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు మీ ప్రేయర్ నోట్బుక్ చూపించారా ప్రేయర్ పాయింట్ ఏంటి అసలు కోసం చూపించారా రాస్తారు అసలు ప్రేయర్ రాసే ఓకే వెరీ గుడ్ మ్యామ్ గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది వండర్ఫుల్ మమ్మీ వేస్తుంది నిజం చెప్పండి తెలుసా 1 2 3 4 5 6 7 8 9 10 ఖచ్చితంగా నువ్వు రాసిన విధానాన్ని బట్టి దేవుడు ఉద్యోగం లేదు వాళ్ళకి ఉద్యోగం ఇస్తాడు వేసి ఓకేనా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ చెప్తానా ఖచ్చితంగా వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా ఇంకా డబుల్ బ్లెస్సింగ్స్ నీకు ఓకే ఎవరో ఎక్కడో మాట్లాడుతున్నారు
చూపించే ఫాస్ట్ చూపించి కౌంట్ ఎన్ని ఉన్నాయా కౌంట్ చెప్పాలి ట్వెల్వ్ నెంబర్స్ వచ్చా లేదానమ్మా అబ్బో చాలా చాలా బాగా చేసావు నాన్న సూపర్ గా ఉంది అక్క అది కింద పడిపోకుండా వెనకాల ఇంకో ఎల్ షేప్ లో ఒకటి పెడితే అది అట్లా నిలబడుతుంది ఈరోజు నీ మొర ఏంటి చెప్పు ఈరోజు నీ మొర ఏంటి చెప్పు ఏం చేరింది నీ మొర ఎలాంటి మొర చేరింది మొర అంటే అన్ఎంప్లాయ్డ్ గురించి చేశాను ఓకే నాన్న వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు అన్ఎంప్లాయ్స్ అంటే ఎవరు జాబ్ లేని వారు అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు అలాంటి వాళ్ళ గురించి చేసింది అక్క ప్రజలు అక్క కదా అయితే నీ ఉద్యోగం వచ్చేస్తుంది నీ మీద షూర్ చాలా బాగుంది నువ్వే రాసుకున్నావా నీకు తెలుగు కూడా వచ్చా నీకు అబ్బో రాసింది చాలా బాగుంది వెరీ గుడ్ నువ్వు తెలుగు ఎప్పుడు నేర్చుకున్నావమ్మా వేసే డ్రాయింగ్ ఎంత బాగుందో చాలా బాగుంది క్లాస్ లో నేర్చుకున్నాను అక్క ఎప్పుడు క్లాస్ లో నేర్చుకున్నాను అక్క మరి ఇప్పుడు నువ్వు ఏ క్లాస్ సెలీనా ఫస్ట్ క్లాస్ మరి ఫస్ట్ క్లాస్ లో నేర్చుకున్నా నీకు తెలుగు వచ్చేసింది ఇంగ్లీష్ వచ్చేసింది ఇంకా కొన్ని రోజులు పోతే హిందీ కూడా వచ్చేస్తుందేమో నీకు కదా ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న అచ్చులు హల్లులు అయ్యేంటో మాకు తెలీదు అమ్మా అచ్చులు నీకు మంచి జ్ఞానం ఇస్తాడు ఏసయ్య హాయ్ హీరోస్ చెప్పండి క్రైస్తలా టైం అయిపోతుంది ఎంత మంది ఉన్నారు మంటలు ఏంటి ఇలాంటి మంటల్ని మనం ఇంకా ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తామా జాయ్ ఇలాంటి మంటలు ఇలాంటి మంటలు మనం ఎక్కడో చూస్తాం ఎక్కడ చూస్తాం నరకంలో చూసాడంట అసలు ఊహించలేదు సమాధానం కదా ఎంత అసలు ఎంత బాగా ఇంకా చెప్పు ఎవరు చూసారు ఇంకా ఎవరన్నా చూసారా మంటల్ని మోషి ఎక్కడ చూసాడు ఎక్కడ హోరేబు కొండ దగ్గర హోరేబు
చాలా బాగా చెప్పారు. మెమరీ వర్స్ చెప్పండి, టైం ఉంటే లెసన్ చూద్దాం లాస్ట్ లో. మెమరీ వర్స్ చెప్పండి. వెరీ గుడ్ నాన్న. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థనని ఆలకించుము, నా మొరని నీ వద్దకు చేరని. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు, సూపర్ గా, వండర్ఫుల్. ఎందుకు రాలేదు నిన్న? నిద్రపోయామక్క. ఇద్దరు నిద్రపోయేదా? అంటే జర్నీ చేసిందా నీరసం? అయిపోయిందక్క. అయితే ఆహా అయిపోలేదు అక్క, ఇంకంటే ఆ జర్నీ చేసి వచ్చారు కదా, అలసిపోయారని నేను రెస్ట్ ఇచ్చామక్క. మేమే బాగున్నారు కదా? పర్లేదమ్మా పర్లేదు. ఆరోగ్యాలు బాగాలేదా ఏంటి? లేదక్క, డల్లుగా ఉన్నది. ఎందుకో ఇవాళ చర్చి లో కూడా మీ పాట నేర్పించింది అక్క, సండే స్కూల్ పాట. సండే స్కూల్ టీచర్ గా తీసుకుంది మా 7:30 కి వెళ్ళిపోయారు కాబట్టి అసలు యూట్యూబ్ లో చూడలేదు. కానీ ఆ మా పాత ఒకసారి చెప్పారు కదా అక్క, లెసన్ గుర్తు తెచ్చుకుందాం అంట చూసి. అది చెప్పింది ఇప్పుడు మార్నింగ్ 7:30 కి వెళ్ళి చర్చి లో శిష్యులు పేర్లు నేర్పించేసింది అక్క. వా వండర్ఫుల్ నాన్న, వెరీ గుడ్. జాయి మండుపెప్పు నేర్పిస్తావు సండే స్కూల్లో లెసన్? అమ్మో పాడేసాడా? అయితే 200 డేస్ కి నిమి వెళ్ళి స్పెషల్ ప్రోగ్రామ్ నిమి. ఓకే ఓకే. ఎందుకంటే వీళ్ళు అప్పుడే సండే స్కూల్ టీచర్స్ గా వెళ్ళిపోతున్నారు, అంటే ఇప్పుడు వీళ్ళందరికన్నా చిన్నోళ్ళే గానీ అందరికన్నా సీనియర్స్ అన్నమాట. హ్యాపీ పాస్టర్స్ డే. హ్యాపీ పాస్టర్స్. వండర్ఫుల్ అసలు అవుతాడంట. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు సండే స్కూల్ టీచర్ అయి నువ్వు. ఓకే సూపర్ నెట్. ఓకే అంటే వెళ్ళబుద్ది కదమ్మ, తీసుకెళ్ళిపోవాలి ప్రజ్వల నువ్వే తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి. ఓకే ఫ్లోరా, రాసేసావా? అబ్బా తక్కువ టైమ్ లో చక్కగా చేసావు కుట్టి. 1 2 3 4 5 6 7 8 9 10 చదువు ఒకసారి, చదువు తల్లి ఒకసారి కుట్టి. Hear my prayer, O Lord, let me cry, come to you. Psalms 102:1. Very good Nana. Very good, very. ఓకే నెక్స్ట్. ఓకే ఎవరు గుడికి మధ్యలో రష్యా. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ రష్యా. ఎలాగున్నావు? గాడ్ బ్లెస్ యు. ఓకే బాగుంది రాన్న, వెరీ గుడ్. ఈవినింగ్ ఈవినింగ్ వస్తున్నావా నువ్వు? అన్ని అసైన్మెంట్స్ చేస్తున్నావా నువ్వు? అదసా చేస్తున్నాను. ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్.
ఓకే లైటింగ్ చేయడం ఎక్కువైంది. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంటికి ఎవరు సమస్య? వెళ్ళిపోయాడు అక్క మధ్యలోనే. అయ్యో మళ్ళీ మధ్యలో వచ్చితే నాకు చెప్పు. ఓకే చూస్తా. మీ ఖాతా ఓపెన్ చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్. ఇంకా ఇద్దరికి చెప్పాను, వాళ్ళు కూడా జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోయారు అక్క. అయ్యారంట అందుకని వెళ్ళిపోయారు వాళ్ళు. చాట్ బాక్స్ ఓపెన్ చేస్తే చూస్తాను, వాళ్ళు వచ్చినప్పుడు నాకు మెసేజ్ పెట్టారు. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. చేర్చుము కీర్తనలు 1:1. వెరీ గుడ్. ఎనీవేస్ నెక్స్ట్ సండే స్కూల్ లా ఉంది ఇక్కడ. స్టార్ట్ అయింది. వీళ్ళు నిన్న వచ్చారు, ఈ రోజే వచ్చారు పిల్లలు జారిపోకుండా. వెరీ గుడ్ జాషువా, మళ్ళా పిలుచుకొచ్చావు వాళ్ళని, కూర్చోబెట్టావు. చూడు చివరి వాడు చూడు, చేతులు రెండు చూపిస్తున్నాడు ఏంటో మరి. ఒకసారి వాడితో మాట్లాడేప్పుడు వెళ్తా మాట్లాడు గుండు బాస్. అరే బాస్ హీరో, అరే బాస్ ఏం చేస్తావు నువ్వు ఉదయం ప్రయత్నం? జాషువా నువ్వు వాళ్ళ పేర్లు యాడ్ చేయలేదే. నాని నాని అను రాజు. నాని అను రాజు, ఇంకో అను సురేంద్ర. సురేంద్ర అను రాజు గుంటుకుంటా. సురేంద్ర ఏంటి ఇలా చూపించావు చేతులు, ఏం సంగతి? సురేంద్ర వీడు మాత్రం తీసేసి వాడు పని వాడు చేస్తున్నాడు. బాగుంది నాన్న, మెమరీ వస్ వచ్చింది నీకు. ఆ ప్రిన్సి చూపించు మరి ఒకసారి సరిగ్గా. ప్రిన్సి నువ్వే రాసిస్తావా, నువ్వే రాసిస్తావా? అమ్మ స్టోన్స్ అవి వేసేసావు, అబ్బాబ్బాబ్బా ఫైర్ వేసేసావు. ఏంటది అయ్యో చూపుని తెలియదు ఒకసారి మరి తోసేసావు? ఎందుకే చెప్పండి చెప్పండి. తెలియని తోసేసి మరి నాని ఏమో వాణ్ణి తోసేస్తున్నాడు. యెహోవా నా ప్రార్థన ఆలకింపు, నా మొర నీ వద్దకు చేరనీయము, కీర్తనలు 1:1. వెరీ గుడ్ నాన్న, చెప్పండి. వెరీ గుడ్. నెక్స్ట్ సురేంద్ర చెప్పు నాన్న, బాస్ చెప్పు. సురేంద్ర ముందుకు రా. ఏంటి మ్యూట్ చేసేసావు జాషువా, అన్మ్యూట్ చేసుకో. అన్యాయం చేసేస్తున్నారంట్రా అన్నలు ఎవరున్నారు ఇక్కడ? బెన్ని అన్నయ్య, మా చెల్లి లాంటి ఇంతేనా? మిన్ని అక్క అంతే కదా. నీ రోజ్ భలే ఉంది ప్రిన్స్. ప్రిన్స్ నీ రోజ్ భలే ఉంది, మీ ఇంట్లోదేనా? భలే పోసిందమ్మా. నాని 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 నువ్వు ముందుకు రా. బైబిల్ చదువుకున్నావా? చదువుకోలేదక్క. మరి ఏం తిందా చేతులు ఇలా అన్నావుగా, ప్రేయర్ చేసుకున్నావా? చేస్తా అక్క రేపు నుంచి.
రేపటి నుంచా? ఓకే ఓకే, చూపించు నీ యాక్టివిటీ, చూపించు నీ, చూపించు నీ చేతిలోది. సురేంద్ర నువ్వు కూడా రా. సురేంద్ర ఓకే ఓకే, బాగుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ప్రిన్సీని కూడా చూపించాను, అందరు కలిసి అక్కడే ఉన్నాను. ఇది ప్రిన్సీ. చాలా 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 బాగుంది, వెరీ గుడ్ నాన్న. 1 2 3 4 5 6 7 8 9 10 20 20 కూడా కొత్త ఫ్రెండ్స్ ఇద్దరిని తీసుకొచ్చారు నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అక్క ప్రజలక్క వాళ్ళకి ఎన్ని పాయింట్స్ ఇచ్చావు అక్క నువ్వు? 200 అక్క, ఈ రోజు ఇంకో 200 ఆడాలి. శిలోని ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్. ప్రేయర్ నోట్స్ అక్క. ఓకే ఓకే అమ్మ, ఓకే కనిపించింది. రెండు పేజీలకి వెళ్ళిందా హోంవర్క్ అక్క? Hear my prayer, Lord, let my cry for help come to you. Psalms 102 verse 1. Very good, Nana. Very good. Hero lady. Hero lady. Praise the Lord. రియా భలే ప్రేయర్ చేసావు రియా నువ్వు ఇందాక, ఎంత గుడ్ గర్ల్. ఇంకా మొర పెట్టిందా అయితే? తన్వి నేను నెక్స్ట్ టైం లో కూర్చుందా రియా? సరిగ్గా లాస్ట్ లో లీవ్ అవుతుంది కదా అక్క. నిన్న మేము రాలేదు అక్క. ఎందుకు రాలేదు? నిన్న రాలేదు వెళ్ళు. అవును, ఎందుకు రాలేదు సన్వి? అక్క నాకు ఎగ్జామ్ ఉన్నది అక్క. అక్క నేను వచ్చాను అక్క రోజు మా అక్కతో. ఓకే, ఎనీవేస్ రియా చక్కగా వినాలి. ఓకే బ్లెస్ యు మమ్మీ, సూపర్ వండర్ఫుల్. నా చూస్ మామరు గారు రాసింది అక్క, తన ఓన్ హ్యాండ్ రైటింగ్ రాసిందా? అబ్బో వెరీ గుడ్ రియా, ఓ ఎంత బాగుందో. ఎవరిది ఎంత బాగాలేదు, నీదే బాగుంది, చాలా బాగుంది. ప్రైస్ ది లార్డ్ అక్క. ప్రైస్ ది లార్డ్ నాన్న, చాలా చాలా బాగా చేశారు రియా, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 ఏంటి రియా? వన్ టాక్ పెట్టుకున్నాను అక్క. వావ్ ఎంత అందంగా. వావ్ మరి మాకేది, చాలా బాగుంది రియా. మాకేది తనిష్క మన మిన్ని అక్క బిన్ని అన్న వీళ్ళు కూడా పాస్టర్స్ ఏనమ్మా. నా ప్రార్థన ఆలకించుము, నా మరణను నీ అద్దకు చేర్చుకునము. కీర్తనలో 102:1. థ్యాంక్ యూ అక్క. హలో హీరో, ఎక్కడ రోజు పిలిపించుకుంటు
రోజు ఉండట్లేదు ఇక్కడ, వద్దులే మనం దాటేద్దాం, అప్పుడు వచ్చి చేయి చూపిస్తాడులే ప్రజ్వల. రోజు పిలవాల్సి వస్తుంది. వద్దు అంత సాలరీస్ వద్దు, స్కిప్ చేసేసి ఎప్పుడు వెరీ గుడ్. ఏది రస్న పాప ఇది చెల్లేది అవ్వట్లేదు అక్క, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఓకే ఎగ్జామ్స్ అక్క. ఓకే ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. లెసన్ అంతా వేసేసావు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎప్పుడు చూసినా గుర్తు వస్తుంది కదా ఇంకా. ఓకే మరి మీకు ఆన్లైన్ క్లాసెస్ లేవా? అదృష్టం. హ్యాపీ పాస్టర్స్ డే అక్క. థ్యాంక్ యూ అంకుల్ కి చెప్పాలి, బిన్ని అన్నకి చెప్పాలి, నిమ్మి అక్కకి, బిన్ని అన్నయ్య. థ్యాంక్ యూ నాన్న. ఇంకా అవ్వలేదా మీది? చూపించండి, టైం అయిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అదే వద్దులాం ఇప్పుడు, టైం లేదు, టైం ఉంటే లాస్ట్ లో మళ్ళీ వద్దాం. ప్రిస్కిల్లా ఫాస్ట్, వెరీ గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మ, బాగా చేసుకున్నాం. వెరీ గుడ్. వెరీ గుడ్ సంగీత అండ్ స్నేహిత్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకేమ్మా చాలా బాగుంది. ఈసారి ఇంకా కొంచెం డార్క్ కలర్స్ వాడు. అబ్బో భలే చేసుకున్నావు అబ్బాబ్బా. ఇద్దరు కలిసి చేశారా? నువ్వు ఒక్కదైనా చేస్తావా? తమ్ముడు నువ్వెందుకు చేయలేదురా? ఏం తంబి నువ్వు ఇది చేసావా? ఓకే ఓకే బాగుంది వెరీ గుడ్. స్నేహిత నీ చాలా బాగుంది నాన్న. ఇవాళ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ పోస్ట్ చేయండి గ్రూప్ లో. ఓకేమ్మా ఓకే ఓకే memory bus I went to my prayer oh lord and here to my cry for help sam 101 ehwana prarthana aarambhinchunu na mara nu ni yaddaku cherniyu sam samithanalu kirtanalu 102 11 akka hindi lo cheptam akka okay
यहोवा मेरा चरवाहा है, यहोवा मेरा चरवाहा है, मुझे कुछ घटना होगी। स्तोत्र 23:1 मलक्सा चपंडी, मलक्सा चपंडी, यहोवा मेरा चरवाहा है, मुझे कुछ घटना होगी। स्तोत्र 23:1 ఇంకా రావాలి కదా, సరే ఇలా రోజు చెప్తారు గాని మాకు, అప్పుడు అందరికి వస్తుంది మీకు వస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరు ఉన్నా కూడా ఇంకొద్దు, టైం అయిపోయింది, ఇంక లేరు, ఇంక లేరులేము అంత. బిందుని తెచ్చారు మీరు, ఓకేనమ్మా, వెరీ గుడ్. బిందు రోజు వచ్చేట చూసుకుని లేదంటే మా పాయింట్స్ వచ్చాయి. మీ ఖాతా ఓపెన్ చేశారు, కంగ్రాచులేషన్స్. బిందు సరిగ్గా కూర్చో. హాయ్ బిందు, బిందు ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నిమ్మక్క రెడీయా? రెడీగానే ఉన్నట్టుంది. ఇప్పుడే వచ్చింది నిమ్మి. ఒక పాట పాట అమ్మా. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేసేద్దాం. వచ్చేయండి గంగుమ, వచ్చేయండి. ఎస్, ఇందాక నేర్చుకున్న పాట మనం ఇంకోసారి చేసేద్దాం, ఓకేనా? చక్కటి పాట నేర్పావు. నిమ్మక్క నమ్మక్క, ఇంకా ఒక్క నిమిషం, ఇంకా నేను చెప్తాను ఒకసారి. పాట ఎవరు, రాజశంకులేనా? సారీ అక్క, మర్చిపోయాను. ఈ పాట మా డాడీ రాజేష్ తాతపూడి, మా డాడీ సండే స్కూల్ కి రాశారన్నమాట, పిల్లలకి, పిల్లల కోసం అని ఒక సందర్భం వచ్చి. ఆ సందర్భం లాస్ట్ ఇయర్ బీబీఎస్ అంట, లాస్ట్ ఇయర్ బీబీఎస్ రాశారంట. ఓకే, ముసుగు తీ అని ఒక థీమ్ లో, ఆ థీమ్ సందర్భాన్ని తీసుకొని ఆ థీమ్ రాశారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క.
Thank you, Rajesh. Wonderful song. Okay. Flora Priyanshi, you can hand this is up. అలాగే ఇందాక ఎవరు మెమరీ వర్సెస్ అప్ చెప్తా అన్నారమ్మా ప్రిస్కిల్లా పెర్సిస్ వాళ్ళను రిషితా నిషిత వాళ్ళు వాళ్ళు కూడా అప్ చెప్పిచ్చేస్తారు పెర్సిస్ మీరు రెడీ అప్ చెప్పడానికి నీ యొద్దకు చేరనిము కీర్తనలు 101 102 అధ్యాయం 1వ వచనం యెహోవా నా ప్రార్థన ఆలకింపుము నా మొర నీ యొద్దకు చేరనిము కీర్తనలు 102:1 థాంక్ యూ పెరుగుతున్నా గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ ప్రిస్కిల్ పాసెస్ Psalms 102:1 Hear my prayer, O Lord, and let my cry come unto thee. Come unto thee. Psalms 102:1 పువ్వులు చాలా పెట్టింది అమ్మా పొడవుగా పువ్వులు పెట్టుకున్నావు అయ్యో ఇంకెవరైనా అప్ చెప్తారా ఇందాక చెప్పని వాళ్ళు ఇంకెవరైనా రెడీ ఉన్నారా ఆ శాంసి అని వచ్చాడు హీరో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు శాంసి ఆన్ వీడియో ఆన్ చేసి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అలా వెళ్ళకూడదు కాసేపే కదా సండే స్కూల్లో కూర్చొనేది ఓకే చూపించు నీ వర్క్ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పమ్మా మెమరీ వర్స్ చెప్పు Psalms 102:1 Hear my prayer, O Lord, for help. ఉందికిరా నువ్వు అంత కుర్చీలో కూర్చొని వెనక్కి జారిపెడితే మాకు కనబడట్లా కెమెరా కూడా సరిగ్గా పెట్టుకో నువ్వు ఫేస్ కనపడకుండా సీలింగ్ అంతా చూపిస్తావు మాకు ఓకే చమక నువ్వు కనిపించాలి ఓకే చమక ఓకే 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 నువ్వే కనిపిస్తున్నావు అయినప్పటికీ కూడా మనం చక్కగా ఈ రోజు మంచి వాక్యాన్ని తీసుకోబోతున్నాం పిల్లలు సరేనా అందరూ సిద్ధంగా ఉన్నారు కదా ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలో తీసుకోవచ్చు పిల్లలు ఎక్కడ వాళ్ళు అక్కడ చక్కగా మీ ప్రైవేట్ పొజిషన్ కి వచ్చేసేయండి ప్రార్థన చేసుకుందాం సకలాశీర్వాదాలకు కారణమైన మా ప్రభువా మా తండ్రి నీ యొక్క ఘనమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రములు ఇంతవరకు నీ కాపుదల మమ్మల్ని భద్రపరచిన తండ్రి నీకు వందనములయ్యా మేము వాక్యం నేర్చుకోబోతుండగా మీరు నాతో మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ సరి చేయమని అభిషేకంతో మమ్మల్ని నింపమని నన్ను నీ సలువు చాటున నీ సిలువ చాటున మరుగుపరచమని అడుగుతున్నా ప్రభు సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ ఏసు నామములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ అందరు గట్టిగా చెప్తాం ఆమేన్ ఈ రోజు మరి మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయా మీరు చేశారు పిల్లలు ఓకే మరి ఈ రోజు మనం చేయోసు ఓ వద్యో నమిక నాహుము ఓకే పిల్లలు మరి మనం ఎక్కడ ఆగం ఈరోజు మనం మీకా దగ్గర ఉన్నాం కదా పిల్లలు ఓకే ఈరోజు మనం మీకా కాదు మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు మీకాలో మీరు అందరు తీయండి ఒకసారి 765 పేజ్ నెంబర్
చాలు వినిపిస్తుంది న్యాయముగా నడుచుకుంటూ కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట పిల్లలు మీకు తర్వాత కూడా ఉంది పిల్లలు మరి జాగ్రత్తగా వినండి సరేనా ఎంతమంది రెడీగా ఉన్నారు వాళ్ళు అయితే ఓకే వెరీ గుడ్ పిల్లలు ఈ రోజు మనం మీ కాగ్రంథం గురించి మనం నేర్చుకోబోతాం అసలు ఈ మీకా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేశారు ఏంటో మన అందరం విందామా పిల్లలు చూసేద్దామా మరి ఓకేనా అందరూ సిద్ధంగా ఉన్నారా అయితే చూసేద్దాం ఎవరున్నారు ఇక్కడ ఓకే నీకు కనిపిస్తారా నీకు మీకా గారు కనిపిస్తున్నారా అక్క కనిపిస్తున్నారు పిల్లలు బుక్ ఆఫ్ మీకా ఏముంది అక్కడ పిల్లలు హూ ఇస్ లైక్ ద గాడ్ దాని మీనింగ్ ఏంటంట యెహోవా వంటి వారు ఎవరు మీకా గ్రంథము మరి దాని మీకా యొక్క అర్థం అంటే అర్థం ఏంటి యెహోవా వంటి వాడు ఎవడు అని అర్థము పిల్లలు అయితే మరి ఇది ఏమి ఎప్పుడు రాయబడింది క్రీస్తు పూర్వం 735 సంవత్సరం నుంచి 700 వరకు జరిగింది 700 అంటే ఇది కౌంట్ డౌన్ మీకు తెలుసు కదా 1 2 అక్కడ నుంచి పైకి వెళ్ళింది పిల్లలు కాబట్టి 735 700 ఆ మధ్యలో ఇది జరిగింది ఓకేనా మరొకసారి మరి విందామా పిల్లలు మరి ఇంకా ఈ మాటలు విందామా ఎప్పుడు జరిగింది అంటే ఇస్రాయేలు అష్షూరేలు చేతులు పతనం అయ్యే సమయంలో యూదాలోని సామాన్య జనులకు ప్రకటించట్లేదు ఓకేనా ఎవరికి ప్రకటించారు పిల్లలు ఇది మీకా ఎవరికి ప్రకటించాడు సామాన్య జనులకు ప్రకటించారు ఓకే అయితే అది ఎక్కడుందో చూడండి పిల్లలు మరి ఆ ఊరు పేరు కనిపిస్తుందా మీకు అనిపిస్తుంది ఇక్కడ చూడండి ఈ ఊరు పేరు మీరు ఇది కనిపిస్తుంది ఇదేం చదవండి మీరు ఓరే షెట్కతు కదా ఓరే షెట్కతు ఎక్కడ ఉన్నది ఇక్కడ పేరు ఇదిగోండి ఇక్కడ ఉంది అనమాట ఇక్కడ ఉంది దీని పేరు ఏంటంటే ఓరే షెట్కతు ఇక్కడ మీక ఇక్కడ ఉండేవాడు ఇది ఒక విలేజ్ పిల్లలు ఈ విలేజ్ లో ఆయన ఒక గ్రామవాస్తవుడు అనమాట అక్కడ వ్యవసాయం చేస్తా ఉండేవాడు అలాంటి ఊర్లో అతడు ఒకసారి మనం ఆమోస్ గురించి కూడా నేర్చుకున్నాం కదా ఆమోసు ఏం పని చేసేవాడని తెలుసుకున్నాం అప్పుడు మనం పశువుల కాపరి అంతేకాకుండా నేడు పండ్లు ఏరుకునేవాడు కదా అవి కూడా అమ్ముకునేవాడు ఇక్కడ ఇతను ఒక వ్యవసాయదారుడు ఒక పల్లెటూరులో ఉన్నాడు ఏం పేరు పిల్లలు పేరు చూడండి సరిగ్గా చూడండి మోరే షట్కతు మోరే కూడా అని అంటారు పిల్లలు ఎక్కడ ఉన్నాడు ఇక్కడ మీకా గారు ఇక్కడ ఉన్నారు పిల్లలు ఇక్కడ పైన ఎత్తైన స్థలంలో కనిపిస్తున్నారు చూసారా ఎర్షియా కనిపిస్తున్నారా అక్కడ ఓకే ఆ ఎత్తైన స్థలం ఏంటది ఎరుచులేని పిల్లలు ఈ కొండల్లో లోయల్లో ఇలా ఇలా ఉన్నాయి కదా ఆ ఎత్తైన స్థలంలోనే ఎవరున్నారు ఎర్షియా గారు అక్కడ ప్రవచనం చేస్తున్నారు ఇక్కడ ఎవరున్నారు మీకా గారు ఇక్కడ ప్రవచిస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి ఒకే ఒకే కాలంలో సమకాలికలు అనమాట వీళ్ళిద్దరు కలిసి అక్కడ అక్కడ చేస్తారు పిల్లలు దేవుడు ఇక్కడ మీకా గారిని ఏర్పాటు చేస్తున్నారు పల్లెటూరులో ఉన్నాడు మీకా మనం కూడా అనుకుంటున్నాం కదా ఇలా నాన్న ఎప్పుడైనా దేవుడు వాడుకుంటాడా అసలు అని ఆలోచన ఉందా కానీ దేవుడు ప్రతి ఒక్కరిని వాడుకుంటాడు పిల్లలు వాళ్ళు చదువు ఉందా చదువు లేదా గొప్పవాళ్ళ పేదవాళ్ళ అని కాదు కానీ ఎవరైతే దేవునికి లోపడతారో వాళ్ళని దేవుడు అద్భుతంగా వాడుకుంటాడు పిల్లలు ఆ రోజు మీకా గారి యొక్క జీవితం దేవునికి చాలా నచ్చేసింది మరి నీ జీవితం మీకా మరి మీకా గారి జీవితం దేవునికి నచ్చినట్లుగా మరి నీ జీవితం కూడా దేవునికి నచ్చిందా లేదా ఒకసారి మనం ఈ రోజు పరిశీలన చేసుకుందాం మనల్ని మనం అర్థం చేసుకుందాం మమ్మీ మాట వింటున్నామా డాడీ మాట వింటున్నామా రోజు ప్రార్థన చేస్తున్నామా వాక్యం చదువుతున్నామా ఏం చేస్తున్నాం దేవుని మాట వింటున్నామా లేదా అలా ఉంటేనే దేవుడు కూడా నిన్ను పిలుస్తాడు ఒక రోజు నేను వాడుకోవడానికి ఇష్టపడతాడు ఈ యొక్క పల్లెటూరులో ఉన్న ఈ ఇతనిని ఎవరిని ఈ మీకా గారిని దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు
ఆ దేవుడు చెప్పిన మాటలే చెప్పారు, ఆ మాటలే ఎక్కడున్నాయి ఇప్పుడు మీ గ్రంథంలో మనం చూడబోతున్నాం పిల్లలు. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశము ఏంటి అని అంటే, దేవుని న్యాయ తీర్పు వస్తుంది అని దేవుని ప్రత్యేక హెచ్చరించాడు పిల్లలు. ఒక రోజు దేవుని న్యాయ తీర్పు వస్తుంది కాబట్టి మీరందరూ మంచిగా ఉండాలి, మీలో ఉన్న చెడు ప్రవర్తన తీసేసుకోండి అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు, వాళ్ళందరూ దేవుని నుండి క్షమాపణ పొందుతున్నట్టు. అద్భుతం పిల్లలు, వాళ్ళ దేవుని మాటలు విని వాళ్ళు క్షమాపణ పొందుకున్నారు. ఈ రోజు నువ్వు కూడా దేవుని మాటలు విని నువ్వు క్షమాపణ అడిగితే ఏసయ్యను, ఏసయ్యను రక్షిస్తారు. ఒక రోజు నువ్వు పరలోక రాజ్యంలో ఉంటావు. నువ్వు అలా లేకపోతే ఎక్కడికి వెళ్తావు? ఇందాక మంటలు చూసాం కదా, జాయ్ చెప్పాడు నరకం అని, అక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు. కాబట్టి దేవుని యొక్క న్యాయ తీర్పు వస్తుంది, ఆ తీర్పు మరి భయంకరంగా ఉంటుంది కాబట్టి అక్కడి నుంచి మనం తప్పించబడాలి అని అంటే ఏం చేయాలి పిల్లలు, దేవుని దగ్గర మనం క్షమాపణ అడగాలి. ఈ రోజు ఈ మీకా గ్రంథంలో ముఖ్యమైన వచనం ఏంటి, మీరు నోట్ చేసుకోండి పిల్లలు, మీకా 7వ అధ్యాయము 18వ వచనము. ఇందాక మనం చదువుతున్నాం, తన స్వాస్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటే ఎందు సంతోషించేవాడు కనుక నిరంతరము ఆయన ప్రేమిస్తాడు. ఓకే, కాబట్టి మనం ఏం చేయాలి పిల్లలు, ఒకసారి ఈ యొక్క 7వ అధ్యాయము 18వ వచనం మరొకసారి చూద్దామా. 7వ అధ్యాయము ఆయన కనికరము చూపుటే ఎందు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపముంచాడు. పిల్లలు ఆయనకి కోపం రాదు, ఎందుబట్టి నన్ను బట్టి ఎప్పుడు మనం దేవుణ్ణి క్షమాపణ అడిగితే. కాబట్టి ఈ రోజు ఏం చెప్తానంటే, మీలో ఏ దోషం ఉందో పిక్చర్ పోయింది, పిక్చర్ పోయింది. అలాగే వస్తది ఇప్పుడు వస్తది. అయితే మనం ఈ రోజు మనం దేవుని సందర్భం మనం ఒప్పుకుంటే మనల్ని దేవుడు క్షమిస్తాడు పిల్లలు. సరే చూద్దామా, మరి 7వ అధ్యాయం 18వ వచనంలో ఈ వాక్య భాగం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే పిల్లలు ఈ ముగ్గురు రాజులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఎవరా ముగ్గురు రాజులు అని అంటే, మిగతా అధ్యాయము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాశారంటే, యోతాము ఆహాజు హిజ్కియా అను యూదా రాజుల దినములలో ఈయన మరి ఎవరు చేశారు, మిగతా గారు అక్కడ ప్రవచనాలు చెప్పారు. పిల్లలు ఎవరు ఎవరెవరు రాజులు ఒకసారి చూడండి పిల్లలు, చదవండి ఒకసారి. యోతా ఆహాజ్ హిజ్కియా ఈ ముగ్గురు రాజుల కాలంలో ఈ మిగతా గారు పనిచేశారు దేవుని కొరకు, అక్కడ పనిచేశారు పిల్లలు. ఇంకా ఏముందో చూద్దామా పిల్లలు. అయితే ఇంకెవరు ఇక్కడ మరి ఇందాక ఎవరు చెప్పుకున్నాము, ఆ ఎరుషలేములో ఎత్తైన స్థలంలో ఎవరు పనిచేశారు ఇక్కడ, యెషయా గారు పనిచేశారు. ఈ లోతైన స్థలంలో ఇక్కడ ఎవరు పనిచేశారు, మీకా గారు పనిచేశారు. అంతేకాకుండా అప్పుడు హోషయా గారు కూడా పనిచేశారు పిల్లలు. వీళ్ళందరూ కలిసి ఒకేసారి దేవుని వాక్కుని అక్కడ ప్రచురించారు, అందరికి చెప్పారు పిల్లలు, సువార్తను ప్రకటించారు పిల్లలు. మరి నువ్వు కూడా అందులో పాలిభాగస్తులుగా ఉండాలంటే ఏం చేయాలి, నువ్వు ఇప్పటి నుంచే దేవుని గురించి తెలిసిన మాటలు అందరికి చెప్పాలి పిల్లలు. గొప్ప పేద అని ఏమి తేడా లేదు కదా, కాబట్టి మనందరం కూడా అందరికి చెప్పాలి. ఓకే, ఇక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు, వీళ్ళందరూ యూదా వాజనాంగం, వీళ్ళందరూ ఘోరమైన పాపం చేస్తారు పిల్లలు. ఎంత భయంకరంగా ఉన్నారు చూడండి, ఒకరి మీద పడిపోతారు, ఒక్క తాగేస్తూ తన్నుకుంటూ భయంకరమైన పాపాలు వాళ్ళు చేస్తా ఉన్నారు పిల్లలు. అటువంటి భయంకరమైన పాపం వాళ్ళు చేస్తా ఉన్నారు కాబట్టి మీకా గారు అక్కడికి వచ్చి, ఇదిగో మీరు ఈ భయంకరమైన పాపం చేస్తున్నారు, ఈ పాపంలో నుంచి మీరు బయటికి రావాలి అని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు అని చెప్తారన్నారు పిల్లలు. ఏంటి భయంకరమైన పాపం అంటే విగ్రహారాధన, గర్వము. మనం చెప్పుకున్నాం కదా గర్వము, ఎవరికైతే గర్వం ఉంటుందో వాడు పర్లేదు రాజ్యానికి వెళ్ళరు అని మనం చెప్పుకున్నాం కదా పిల్లలు. వీళ్ళకి కూడా గర్వం ఎక్కువగా ఉంది పిల్లలు, విగ్రహారాధన ఎక్కువ ఉంది, వ్యభిచారం ఉంది, ధనాశ ఉంది, అబ్బో దరిద్రం అన్ని ఉన్నాయి పిల్లలు వాళ్ళకి. అలాంటి చెట్ల పనులన్నీ చేస్తున్నారు, అందుకే వాళ్ళకి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఇవన్నీ వదిలిపెట్టండి అని చెప్తా ఉన్నాడు. అక్కడ చూసారా, నాయకులైన వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నారు, మీరు సరిగ్గా లేరు, మీరు లంచగొండితనం కలిగి ఉన్నారు, మీరు నాయకులారా, మీరు లంచం తీసుకుంటారు, ప్రతి చిన్న పని కూడా మీరు లంచం తీసుకుంటున్నారు, అది దేవునికి ఇష్టం లేదు. మీరు చాలా ధనాశ కలిగి ఉన్నారు, దురాశతో ఉన్నారు, దుర్నీతితో మీరు ఉన్నారు అని వాళ్ళని హెచ్చరిస్తున్నారు. మీరు అన్ని వదిలిపెట్టకపోతే మీకు ఆ తీర్పులో మీరు ఉంటారు, ఆ తీర్పు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు, నాశనానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త, ఇప్పుడే దేవుళ్ళకి మీరు రండి,
వాళ్ళు మనసు పొందండి అని చెప్తా ఉన్నారు పిల్లలు. అయితే ఇంకా ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? యాజకులు కనిపిస్తున్నారు పిల్లలు. ఈ యాజకులు కూడా చెప్తారు, వాళ్ళు యాజకులు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు కానీ సరైన మనసుతో వాళ్ళు ప్రార్థన చేయట్లేదు, పైకి వేషధారణ కలిగి ఉన్నారు. అందుకే చెప్తున్నాడు యాజకులైన వారా, వారులారా మీరు కూడా మరి సంపూర్ణంగా మీ మనసును దేవుని వైపు మీరు తిప్పండి, అప్పుడు దేవుడు మీ ప్రార్థనలు ఆలకిస్తాడు అని చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళు కూడా అక్రమంగానే ఉన్నారు, అస్సలు మంచిగా లేరు. వాళ్ళు దేవుడా దేవుడా అంటారు కానీ వాళ్ళు హృదయపూర్వకంగా ప్రార్థన చేయట్లేదు పిల్లలు. మరి చెప్తున్నాడు దేవుడు హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మీరు ప్రార్థన చేయాలి, దేవునికి లోబడాలని చెప్తా ఉన్నాడు మీకు. అయినా వాళ్ళు మాట వినట్లేదు. చూసారా పిల్లలు ఏం కనిపిస్తుంది మనకి? యేసుని గురించి ప్రవచించడం కనిపిస్తుంది. బెత్లెహేం ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్పం గ్రామమైనను, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని మరి ఈ మీకా గ్రంథంలో వ్రాయబడింది పిల్లలు. ఎక్కడ వ్రాయబడింది? ఐదవ అధ్యాయంలో వ్రాయబడింది పిల్లలు. ఎంత అద్భుతం కదా పిల్లలు. ముందుగానే ఈ మీకా గారు తెలియపరచ 700 మరి యేసుక్రీస్తు పుట్టక ముందు 700 సంవత్సరాలకు ముందుగానే ఆయన ఈ యొక్క ప్రవచనాన్ని బయలుపరిచాడు పిల్లలు. దేవునికి మహిమ కలిగింది కాక దేవుడు చూసారా ఎంత చక్కగా వాడుకుంటున్నాడో. ఈ రోజు నిన్ను కూడా వాడుకోవడానికి అలాగే ఇష్టపడతారు, జరగబోయే విషయాన్ని చెప్తారు పిల్లలు. మరి దేవుడు ప్రవచన ఆ యొక్క ప్రవక్తల ద్వారా ఆ యొక్క ప్రవచనాలని చెప్పాడు పిల్లలు. బెత్లెహేం ఎఫ్రాతా అనేది చిన్న గ్రామం కదా పిల్లలు, గుర్తుపెట్టుకోండి పిల్లలు. ఆ స్వల్ప గ్రామమైన ఆ గ్రామంలో ఎవరు పుట్టారు పిల్లలు? మన ఏసయ్య. అక్కడ ఎక్కడ పుట్టారు ఏసయ్య? బెత్లెహేం లో పుట్టారు పిల్లలు. కనిపించినా మీకు అక్కడ చూడండి రెడ్ మార్క్ ఉంది కదా ఇక్కడ. ఓకే, ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరు పుట్టారు పిల్లలు? బెత్లెహేం ఎఫ్రాతా అంత చిన్న స్వల్ప గ్రామమైన అక్కడ ఎవరు పుట్టారు? ఏసయ్య. అది కూడా ఆయన 5:2 చెప్పారు. మరి అక్కడ ఎవరున్నారు పుట్టారు చూడండి? ఏసయ్య. మరి అమ్మ కనిపిస్తున్నారా? ఎవరు చెప్పిస్తారు మీకు? అప్పుడు పడతారు సార్ దేవునికి మహిమ కలిగింది కాక. మనకి మన పాపముల నుంచి మనకి విడుదలని ఇవ్వడానికి, మనల్ని రక్షించడానికి ఏసయ్య వచ్చారు పిల్లలు. ఏసయ్య పుట్టిన తర్వాత నీతి సమాధానం వస్తుందని చెప్పారు. అద్భుతం, దేవునికి మహిమ కలుగుంది కాక. అయితే పిల్లలు అయినా కానీ వాళ్ళలో మార్పు రావట్లేదు. అప్పుడు మీకా గారు చెప్తా ఉన్నారు, ఇదిగో ఆ రోజు మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు అక్కడ నుంచి విడుదల చేసినప్పుడు ఎన్ని అద్భుతాలు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశారు, ఆ భయంకరమైన వాటి నుంచి దేవుడు తప్పించాడు కదా. అంతేకాకుండా ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు అక్కడ నుంచి మిమ్మల్ని దేవుడు తప్పించాడు అద్భుతంగా. ఆ యొక్క ఐగుప్త సైనికులు అందరినీ ఆయన చంపేశాడు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు. ఈ కనాను దేశానికి మిమ్మల్ని ఎంతో అద్భుతంగా ఆయన తీసుకొచ్చాడు. మరి ఏంటి మీరు అయినా కానీ ఇంకా అవినీతితోనే మీరు ఉంటున్నారు, ఈ దురాశతో, లంచగొండితో, అవినీతితో, దుర్నీతితో, ఈ పాపంతో, ఈ వ్యభిచారంతో ఇలాగే ఉంటున్నారు మీరు. ఇంక ఇప్పటికైనా మార్పు నందరా, దేవుడు ఎన్నో చేశాడు కదా అని చెప్తా ఉన్నాడు ఆయన. కానీ వాళ్ళు మార్పు రావట్లేదు. వాళ్ళు అంటున్నారు మేము ఏం చేసినా పర్వాలేదు అనుకుంటూ వాళ్ళని బలులు అర్పించచ్చు కదా అని కొన్ని పశువులు తీసుకొస్తారు, ఈ బలులు అర్పిస్తే చాలు మా పాపాలు పోతాయిలే అనుకుంటారు పిల్లలు. అలా చేయొచ్చా? చేయకూడదు కదా. అలా కాదు అని చెప్తా, ఇంకా పొట్టేళ్ళని అర్పిస్తే పాపాలు పోతాయి అనుకుంటున్నారు. మరి నూనెని ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారు పిల్లలు. మరి ఎంత ఏమిచ్చినా కాదు, మీ హృదయాలు ఇవ్వాలని చెప్తుంటే అర్థం కాట్లా. ఇంకా ఏం చెప్తున్నారు అంటే పొట్టేళ్ళని కాని, నూనె కాని, బలులు కాని, ఇంకా పిల్లల్ని కాని దేనిని కూడా మన దేవునికి బలి ఇవ్వకూడదు. మరి అలా కాదు, మీ హృదయాన్ని కోరుకుంటున్నారు దేవుడు కదా. చూడండి పిల్లలు, చంటి పిల్లల్ని కూడా తీసుకొచ్చేస్తారు బలి ఇవ్వడానికి. మనం చేసిన పాపాలు పోతాయా? అలాగా పోవు కదా పిల్లలు. ఎలా పోతే మనం చేసిన పాపాలు అని అంటే మనం దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. ఎన్ని మాటలు చెప్తున్నారు చూడండి, ఇవన్నీ కాదు మీ హృదయమే కావాలి అని మీకా గారు వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు ఎవరు వినట్లేదు. అలా తిరుగుబడి చేస్తే ఇష్టాసారంగా ఉన్నారు. అయితే పిల్లలు ఒకటి ఏంటంటే యాక్ట్ జస్ట్ అని చెప్తారు పిల్లలు. మనం ఎలా ఉండాలి పిల్లలు? న్యాయంగా మనం ప్రవర్తించాలి. ఇంకా కనికరమును మనం ప్రేమించాలి. కనికరమును మనం ప్రేమించాలి పిల్లలు. లవ్ మ్యాసీ చూసారా పిల్లలు? అక్క మంచి సమరయ్యని గురించి మనం ఎన్నో సార్లు విన్నాం కదా పిల్లలు. అందరూ వెళ్ళిపోయారు కానీ అతను ఎంతో చక్కగా ప్రేమించి తనకు కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చి తను చక్కగా తను పోషించి మళ్ళీ తిరిగి వెళ్ళాడు కదా పిల్లలు. మనం కూడా అవసరతలో ఉన్న వాళ్ళకి మనం సహాయం చేయాలి పిల్లలు. ఇంకా ఏం చేయాలా?
విధేయత కలిగి మనం వాక్ హంబ్లీ, మనం విధేయత కలిగి ఉండాలి పిల్లలు. దేవుని సన్నిధిలో మనం విధేయత కలిగి ఉండాలి, అలా ఉండాలి. కానీ ఈ పనులు అర్పిస్తే కాదు. మరి మనం ఏం చేయాలంటే దీన మనసు, వాక్ హంబ్లీ కదా, దీన మనసు కలిగి దేవునితో మనం ఉండాలి అని చెప్తా ఉన్నారు పిల్లలు. మన ఇందాక వాక్యం చదివాను కదా పిల్లలు, మరి ఇంకా ఏం చేయాలంట, వాక్ దేవునితో విత్ యువర్ గాడ్, దేవునితో మన మరి మనం ఇప్పుడు దేవునితో కలిసి నడుద్దామా పిల్లలు? అలాగే మనం దేవునితో కలిసి నడిస్తేనే మనం పరలోక రాజ్యం అలా లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఉంటే దేవుడు మనల్ని కొత్త రాజ్యానికి తీసుకెళ్ళడు పిల్లలు. మరి మనం ఇందులో మీ కాఫ్ చెప్తున్నాడు, మీ అవిధేయత అంతటిని కూడా తీసివేయండి అని చెప్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి ఈ రోజు మనలో ఉన్న అవిధేయతను తీసివేసేద్దాం పిల్లలు, సరేనా? అయితే పిల్లలు ఒకసారి చరిత్ర వినండి పిల్లలు. ఇస్రాయేల్ రాజ్యానికి పంపబడిన చివరి ప్రవక్త ఎవరు అంటే మీకా. ఎవరు పిల్లలు? మరి మీకా తర్వాత ఇంకెవరు రాలేదు పిల్లలు. మీకా వచ్చారు 700 సంవత్సరాలకు ముందుగానే, ఏసే పుట్టక ముందు 700 సంవత్సరాల ముందుగానే మీకా గారు ప్రవక్తగా వచ్చారు. ఇస్రాయేలీలకి రాజ్యానికి పంపబడిన చివరి ప్రవక్త మీకా గారు పిల్లలు. అయితే మీకా గ్రంథం యొక్క ముఖ్య వచనం ఏంటి? 7వ అధ్యాయము 18వ వచనం. ఇందాక మనం చదువుకున్నాం కదా పిల్లలు చక్కగా. ఆయన కనికరం చూపేందుకు సంతోషించేవాడు కనుక నిరంతరము కోపం ఉంచాడు. కాబట్టి ఆయన కోపం ఉంచేవాడు కాదు, మనం ప్రార్థన చేసుకుంటే తప్పనిసరిగా దేవుడు మనకి సహాయము చేసే దేవుడు. మీకు అనగా అర్థం ఏంటి పిల్లలు? యెహోవా వంటి వాడు ఎవడు కదా, మీకు అంటే అర్థం ఏంటి? యెహోవా వంటి వాడు ఎవడు? మరి ఇంకా ఇంకా ఏం నేర్చుకున్నాం? మీకా ఏం గ్రామస్తుడు పిల్లలు? ఓరేషత్తు కదా, మోరేషత్తు. ఓకే పిల్లలు, యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామం ఏంటి పిల్లలు? బెత్లెహేము ఎఫ్రాతా. ఓకే, అర్థమైంది కదా పిల్లలు. ఎంత చక్కని మాటలు మీ కదా చెప్పారు. మరి దేవుని వాక్యాన్ని ప్రచురం చేశారు. స్వల్ప గ్రామంలో నుంచి, మరి పల్లెటూరులో నుంచి మీకా గారు వచ్చి చక్క ఉన్నతమైన స్థలాల్లో అధికారుల గనుల మధ్యలో, సామాన్యుల మధ్యలో మీకా గారు సువార్తను ప్రకటించారు. అయితే ఈ రోజు నిన్ను కూడా ఆయన వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు. మరి ఈ రోజు నిన్ను కూడా దేవుడు అద్భుతంగా వాడుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడు పిల్లలు. మరి అలా నువ్వు ఇష్టంగా ఉన్నావా? ఈ రోజు దేవుని అడుగుదామా పిల్లలు మనందరం కూడా? సరే, కట్ట వాక్యం ఏంటో మనం చూసేద్దామా పిల్లలు? చదవండి. మరి న్యాయంగా నడుచుకుంటాయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎత్తు ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఓకే, అర్థమైందా? ఇదే మీకు కట్ట వాక్యం పిల్లలు. ఈ కంటవాక్యాన్ని మీరు చక్కగా డ్రా చేసుకోండి. అక్కడ ఉంచారా, అక్కడ కూడా పక్కన బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, అవి మీరు చక్కగా డ్రా చేసుకోండి. మీ మెమరీ వస్తుంది చక్కగా నీట్గా రాసుకొని రండి పిల్లలు. ఓకేనా? మరి ఈ రోజు మనం చక్కగా మీ కదరందము ఎన్నో పుస్తకం పిల్లలు ఒకసారి కౌంట్ చేసి చెప్పండి నాకు. నేను కౌంట్ చేయలేదు. ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఫస్ట్ ఎవరు చెప్తారు? 7 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
ఓకే అందరు చక్కగా చెప్పారు ఈరోజు మేకా గురించి మీరు చక్కగా నేర్చుకున్నారు కొన్ని మాటలు నేర్చుకున్నారు ఎలాంటి వాడినైనా దేవుడు తప్పనిసరిగా క్షమిస్తాడు పిల్లలు మనల్ అందరూ కూడా ఆయనకి ఇష్టమైన పాత్రలుగా వాడుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు పిల్లలు మరి ఆ రోజు పశువుల కాపురైన ఆమోసును వాడుకున్నాడు కదా పిల్లలు ఈ రోజు మరి మొన్న అలా ఈ రోజు పల్లెటూరులో ఉన్న ఈ మేకాను కూడా దేవుడు అద్భుతంగా వాడుకున్నాడు ఓకే మనం చూద్దాం ఇప్పుడు ప్రశ్న చూద్దాం మొదటి ప్రశ్న ఎవరు ఆన్సర్ చెప్తారో చూద్దామా మీకు కనిపిస్తుందా పిల్లలు ఉత్తర ఇస్రాయేల్ రాజ్యానికి
ఉత్తర ఇస్రాయల్ రాజ్యానికి పంపబడిన చివరి ప్రవక్త ఎవరు? ఫస్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అక్క? ఓకే అన్న, షిలోని అన్మ్యూట్ చేసుకో తల్లి. మీకా అక్క. ఓకే వెరీ గుడ్, చప్పుడు కొడదామా? నెక్స్ట్ క్వశ్చన్ కెళ్ళిపోదాం. చెప్తారు చెప్పు. మీకా అనగా అర్థము ఏమిటి? అక్క మీకా అర్థం ఏంటంటే హూ ఇస్ లైక్ గాడ్. అవునా కదా, చూద్దామా మరి. చూడలే చిన్నపిల్లలకి ఇయ్యమ్మా చాలా. థ్యాంక్ యూ అక్క. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎలాగో చూసి చదివేస్తారు. యూదా వారి కుటుంబంలో స్వల్ప గ్రామము ఏది? యూదా వారి కుటుంబంలో తండ్రి వాళ్ళు రూత్ వాళ్ళు కూడా లిఫ్ట్ చేశారు. మొత్తం చదవండి అమ్మా. బెత్లెహేమ్ ఎఫ్రత. బెత్లెహేమ్ ఎఫ్రత అక్క. చూద్దామా కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దామా. వావ్, ఎవరు చెప్పారు కరెక్ట్ ఆన్సర్? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. సన్వి, సన్విరియా. ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా 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 బాగా చేశారు పిల్లలు. వండర్ఫుల్, చాలా బాగా చెప్పారు పిల్లలు. చక్కగా మీరు మీకా గ్రంథం గురించి ఎన్నో మాటలు మీరు చక్కగా నేర్చుకున్నారు కదా పిల్లలు. సరే మరి మళ్ళీ నెక్స్ట్ మన అందరం కలిసినప్పుడు ఇంకా ఇంకా కొత్త మాటలు కొత్తవి మనం నేర్చుకున్నామా పిల్లలు? మరి దేవుడు అంత వరకు మనకు సహాయం చేయను కనుక ఓకే, చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదు. ముగింపు ప్రార్థన చేసుకుందామా? ఓకే, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని మరి చక్కగా మీ మెమరీస్ నేను మళ్ళీ అందులో పెడతాను, గ్రూప్ లో నేను పెడతాను పిల్లలు, మీరు రాసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణమూత్రమైన మా ప్రభా మాత్రండి, మీ యొక్క గర్వమైన నామములకు వందనములు స్తుతులు స్తోత్రము. స్తోత్రములు తండ్రి, మీకా గారి గురించి మేము ఒక చివరి ప్రవక్తగా మేము నేర్చుకున్నాం అయ్యా. పల్లెటూరు గారు వచ్చి తండ్రి ప్రభా మరి అనేక మందికి సామాన్యులకి ఘనులకు కూడా సువార్తను చెప్పడానికి మీరు ఎంతగానో కృప చూపించారు ప్రభా. అందుని బట్టి మీకు వందనములు. అలానే తండ్రి మమ్మల్ని కూడా నువ్వు ఎన్నుకున్నందుకు నీకు వందనములు అయ్యా. ఏ యోగ్యత మాకు లేదు ప్రభు, అయినప్పుడు నీ తండ్రి చిన్న బిడ్డలు అనేక మందిని అభిషేకిస్తున్నావు ప్రభా. వీళ్ళందరూ ఇప్పుడు నేర్చుకున్న మాటలను బట్టి రాబోయే రోజుల్లో నీ కొరకు బలమైన వారిగా తండ్రి మరి వాడబడగలిగినట్టుగా నీ అభిషేకం వీళ్ళందరిపై ఉంచమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం. వచ్చే రోజు ప్రతి బిడ్డను జీవించండి. ఎవరెవరు ఎలాంటి అవసరతల్లో ఉన్నారో వారి అవసరం మీరు తీర్చమని అడుగుతున్నాం. వచ్చే రోజు మమ్మల్ని అందరినీ కూడా నన్ను కూడా నీ చేతులకు అప్పగిస్తూ సమస్త ఘనత మహిమని ఆరోపిస్తున్నాం. రేపటి దిన మేము కలుసుకొని మళ్ళీ మేము ఇలాగ మేము చూపించగలిగే గొప్ప తండ్రి మీరు ఎదా ఇచ్చేసి మీరు మాత్రం మహిమ పొందుకోమని ఈ కుడిక తండ్రి మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగా జరిగించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైస్తున్నారు పిల్లలు. నాకు మన తండ్రిని నామం పరిశుద్ధపరచును గాక. రాత్రి వచ్చి
వచ్చినగాక నీ చిత్తం పర్లోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరినగాక మాకు కావాల్సిన అందిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్సును క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవై అన్నావు తండ్రి. ఆమెన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation. Deliver us from evil. The thine is the kingdom, the glory, power forever and ever. Amen. Uncle? అంకుల్ లేరమ్మా మెత్తు అంకుల్ ఉన్నారా? ఉన్నారమ్మా. ఓకే అందరు కళ్ళు మూసుకునండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, అక్షతాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదా చేరిన మనకు, సకల భక్తులకు, ఈ కార్యక్రమాన్ని పాల్గొన్న పిల్లలకు, వారి కుటుంబస్తులకు, రిసోర్స్ పర్సన్స్ అందరికి తోడై నడిపించును గాక. ఆమెన్. అందరికి ప్రైజ్ లార్డ్. పిల్లలు పిల్లలు 1, 2, 3 అనేసరికి లీవ్ అయిపోవాలి. మీరు చాలా టైం అయిపోయింది. 1, 2 అయిపోయినాయి. అప్పుడే 2 నెంబర్స్ అయిపోయినాయి. అందరు గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ వెళ్ళిపోవాలి. 3 వెళ్ళిపోయారు. ప్రైజ్ ద లార్డ్ అందరికి. లత గారు, సునీత గారు, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? ప్రైజ్ ద లార్డ్. నువ్వు అన్మ్యూట్ చేసుకోమా సునీత. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. లైవ్ ఆఫ్ చేయగలగా? ఆఫ్ చేస్తాను.